టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. మహానాడులో జూమ్ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలు నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 38 ఏళ్లుగా పార్టీ కోసం ఎందరో త్యాగాలు చేశారని, రాజీ లేని పోరాటం చేశారని, భుజాలరిగిపోయేలా కార్యకర్తలు పనిచేశారని చంద్రబాబు కొనియాడారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగిన పార్టీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కరోనా వైరస్ వస్తే మీరు చూపించిన చొరవ, మీ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా మీరందరూ కరోనా వైరస్ లో మీరు చూపించినటువంటి సేవాభావం ఎప్పుడు మర్చిపోలేం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సేవాభావానికి మారుపేరు. ఎక్కడ ఏ కష్టాలు వచ్చినా తెలుగు వారి కోసరం 24 గంటలు కష్టపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అవన్నీ మీరు చేయడం పట్ల మరొక్కసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈ మహానాడు యొక్క విశిష్టత, ఈ మహానాడు అనేది మన నాయకుడు పుట్టిన రోజున మనం జరుపుకోవడం ఒక ఆనవాయితీ. 38 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. ఎప్పుడో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఇప్పుడు 1-2 సార్లు తప్ప 22 సంవత్సరాలు అధికార లో ఉన్నాం. అపోజిషన్ లో ఉన్నా, అధికారంలో ఉన్నా రాజీ లేని పోరాటం చేశాం. ప్రజలకు అంకితమైన భావంతో పనిచేశాం. మన నాయకుడు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన మన నాయకుడి యొక్క స్ఫూర్తిని, ఆయన పిలుపుని మనం అందుకుని 38 సంవత్సరాలు పనిచేశాం. మన నాయకుడు ఎప్పుడో చెప్పేవారు ఆత్మగౌరవం. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్కన రైతుల కోసం, కార్మికుల కోసం, పేదల కోసం మన పార్టీ సింబల్లో కూడా పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం అంటే అనునిత్యం జ్ఞాపకండే విధంగా మనం చేసుకోవడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కూడా చెప్పాను. ఒక ఆత్మగౌరవమే కాదు, ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసం కూడా జోడించుకొని ముందుకు పోతే మనకు ఏ మాత్రం కూడా తిరుగుండదు. ఈ విధంగా ముందుకు పోవాలని కూడా నేను పిలిపించినప్పుడు మీరందరూ కూడా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం రెండు కూడా తెలుగు వారి సొత్తు కింద మీరు ముందుకు పోయారు. అచంచలమైన మీరు ఆ విశ్వాసంతో ముందుకు పోయి అనుకుని సాధించే పరిస్థితికి వచ్చారు. 38 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక వినూత్నమైన పాలనకు, ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఈరోజు నూతన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మనం పనిచేశాం. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేశాం. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే పటేల్ పట్వారి విధానం రద్దు నుంచి, మాండలిక విధానం దగ్గర నుంచి, సింగిల్ విండో దగ్గర నుంచి అనేక పరిపాలనా సంస్కరణలు కానీ, 2 రూపాయలకే కేజీ బియ్యం ఆ రోజు ప్రవేశపెడితే ఈరోజు అది ఫుడ్ సెక్యూరిటీ కింద మారే పరిస్థితికి వచ్చింది. రైతులకు ఆ రోజు 50 రూపాయల హెచ్పి కరెంట్ ఇస్తే ఈరోజు ఉచిత కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పేదవాడికి ఆ రోజు గుడిసెలు కట్టిస్తామంటే ఫస్ట్ టైం దేశంలో పక్కా ఇళ్లు కట్టించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అదే మరి జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశాం. అనేక సందర్భాల్లో మనం గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి కూడా దోహదం చేశాం, సహకరించాం. ఆ విధంగా కూడా జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క ముద్ర ప్రగాఢంగా చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఈ పనులన్నీ చేస్తే, నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలుండి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాం. ఆ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ తీసుకురావడం, హైటెక్ సిటీతో ప్రారంభించడం, నిన్న కూడా మనం చూస్తే ఐటీ రంగంలో 17.5% గ్రోత్ వచ్చింది. దాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన అనుకూలమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగాం. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అదే మరి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కింద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇప్పుడే రమణ గారు చెప్పినట్టు గచ్చిబౌలి కానీ, ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసి ఒక పక్క ఐటీ, ఇంకొక పక్క బయోటెక్నాలజీ,
ఇవన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు అవన్నీ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. అంతేకాకుండా నేను వస్తున్న మీకోసం కార్యక్రమంలో కూడా పాదయాత్ర చేసినప్పుడు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క సమస్యలను అధ్యయనం చేయడం, మళ్ళీ ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనో ఆ కార్యక్రమాల కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 9 సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేశాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఉండే ప్రాజెక్టులన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులు, తర్వాత నేను ప్రారంభించిన ప్రాజెక్టులే ఒకటి ఉండదు తప్ప అన్ని కూడా అవే కొనసాగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగంలో మన వాళ్ళు ఉన్నారంటే, రాణిస్తున్నారంటే, ఆ రోజు మనం వేసినటువంటి ఒక విత్తనం ఇది ఒక మహావృక్షమై ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఒక చాలా సమస్యల్లో మనం అధికారంలోకి వచ్చాం. 16,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రారంభించాం. ఇక్కడ ప్రధాన నగరాలు లేవు, ఆదాయం తక్కువ వస్తుంది, ఉపాధి కూడా లేవు, ఇండస్ట్రియలైజేషన్ కూడా పెద్దగా కాలేదు. అందుకని ఆ రోజు అనునిత్యం ఆలోచించాం, ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు ఆహ్వానించాం. దీని ఫలితం మీరు చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 తయారు చేశాం. అది ఈరోజు వాస్తవం అని చెప్పి నిరూపించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నూతనమైన ఆంధ్రప్రదేశ్లో మనం 2029కి దేశంలోనే 1 స్టేట్ చేయాలని, 2050కి ప్రపంచంలోని అత్యున్న స్థానంలో తీసుకుపోవాలని ఒక విజన్ కూడా తయారు చేసుకొని ముందుకు పోతూ, 5 సంవత్సరాలు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 అంకెల అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు, అలాంటిది మన రాష్ట్రంలో మనం సాధించగలిగాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే పేదవాళ్ళ ఆదాయం, తలసరి ఆదాయం 15% ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చాం. అదే మరి కరువు అనే మాట రాకూడదని సాగునీటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం, ఇంకా మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్పీడప్ చేశాం. 8 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వి భూగర్భ జలాలు పెంచడానికి ముందుకు పోయాం. పేదవాళ్లకు 10 లక్షల ఇండ్లు కట్టేయడానికి కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఒక విషయం మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మహానాడులో తెలుగుదేశం పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మూల సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో ఆ వెనుకబడిన వర్గాలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రానప్పుడు ఆదరణ ఉండేది కాదు, వారిని ఎక్కడా గుర్తించలేదు, అన్ని విధాలా బాధపడే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారికి గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకనే 38 సంవత్సరాల్లో ఈ పార్టీని అంటుపెట్టుకుండే ఏకైక వర్గం, మనం అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముక, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఒకప్పుడు రాజకీయ రిజర్వేషన్స్ లేకపోతే, రాజకీయ రిజర్వేషన్లో 24% మన నాయకుడు తీసుకొస్తే అక్కడి నుంచి నేను 34% పెంచాను. ఈరోజు అలాంటి రాజకీయ రిజర్వేషన్లు 24% కూడా లేవు, ఇంకా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 140 కులాలు ఇందులో ఉన్నాయి. వీళ్ళ వృత్తి కుల వృత్తి, చేతి వృత్తులతోనే ముందుకు పోయే పరిస్థితి ఉంది. అలాంటి కులాలు చాలా ఈ కరోనా సమయంలో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇంత ముందు మనం ఏ ఆదరణ చూపించామో ఇటీవల ఎలక్షన్లో కొద్దిగా వారిలో కూడా తేడా వచ్చే పరిస్థితి వచ్చింది. మనం చేసిన పనులు చేస్తూనే వాళ్ళపైన శ్రద్ధ పెట్టలేకపోయాం. ఈ మహానాడు ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ఈ లైన్లో ఉండే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా,
వెనుకబడిన వర్గాలు ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీని బలపరిచారో ఆ విశ్వాసాన్ని మళ్ళీ మనం సంపాదించుకోవడానికి అన్ని విధాల మీద అంకితమైన భావంతో పనిచేయాలి. అలాంటి గుర్తింపు ఈ యొక్క వెనుకబడిన వర్గాలు రావాలి. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటూ వారి యొక్క అభివృద్ధి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే బీసీ సబ్ప్లాన్ పెట్టాం. ఈ 5 సంవత్సరాల్లో 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎస్సీలకు కూడా దగ్గర దగ్గర మీరు చూస్తే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎస్టీల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మైనారిటీ సోదరులకు 3 రెట్లు వాడి మీద బడ్జెట్ను పెంచే పరిస్థితికి వచ్చాం. కాపులకు 3,200 కోట్లు పెట్టాం. అగ్రవర్ణాలకు కూడా ఒక ప్రత్యేకమైన నిధులు పెట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఒక 100 కోట్లు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. బ్రాహ్మిన్స్ కూడా ఒక 300 కోట్లు పెట్టి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసామంటే మనం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాం, అభివృద్ధి ద్వారా సంపద సృష్టించాం, ఆ సంపద నుంచి ఆదాయం పెంచాం. ఇది పెంచి ఈ కార్యక్రమాలు ఇస్తూనే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి అవసరాలు తీర్చుకుంటూ ముందు పోయాం. ఉద్యోగస్తుల్ని ఆదరించాం, 60 సంవత్సరాలు ఉద్యోగ విరమణ వయస్సు పెంచాం. ఇంకొక పక్క 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామంటే ఒక నమ్మకం అమరావతి ద్వారా భవిష్యత్తులో మనం ముందుకు తీసుకుపోతామని. అమరావతి నగరం ప్రపంచానికి ఒక ఆదర్శంగా క్రియేట్ చేశాం. ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తద్వారా రాష్ట్రం మొత్తం సాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అమరావతిని ఈరోజు చూస్తున్నాం, అక్కడ రైతాంగం ఉదారంగా ముందుకొచ్చారు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచారు, వారి భూమి ఇచ్చారు. ఒక్క పైసా తీసుకోకుండా యాన్విటీ కింద అంత భూమి ఇచ్చి ఎక్కడ లిటిగేషన్ లేకుండా ప్రభుత్వానికి సహకరిస్తే వాళ్ళు ఈరోజు రోడ్డు మీద కరోనా సమయంలో కూడా ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాం. ఈరోజు ఏమైందో నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. రోడ్స్ కానీ నరేగా ద్వారా పెద్ద ఎత్తున పనులు చేసి గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఎత్తున దోహదం చేశాం. సిమెంట్ రోడ్లు, పంచాయతీ బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చేసి ఒక ఆధునికమైన వస్తువుని మనం కల్పించే పనికి శ్రీకారం చుట్టాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చాం. ఇవన్నీ ముందుకు పోయి అదే మారిగా పెట్టుబడులు వస్తే తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు రావని 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేట్టుగా మనం శ్రీకారం చుట్టాం. ఎప్పుడూ రానటువంటి ఇండస్ట్రీస్ అన్ని మీరు చూస్తే కియా మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, ఏషియన్ పెయింట్స్ లేకపోతే ఇంకా రిపబ్లిక్ ఫోర్జ్ అని ఇలాంటివి కొన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. చాలా వరకు పూర్తయినాయి. కొన్ని పైప్ లైన్లు ఉండే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం మారింది. ఈ సమయంలో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ రోజు అడిగింది ప్రభుత్వం ఒక్క అవకాశం. దేనికి అవకాశం? విధ్వంసానికి దాని అవకాశం. మొదటి రోజున వీళ్ళు పెట్టిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రజావేదికలో పెట్టి ఆ ప్రజావేదికని కూల్ చేసే పరిస్థితికి వచ్చారు. 3వ రోజు దాన్ని కూలగొట్టిన తర్వాత, విధ్వంసం చేసిన తర్వాత ఈ రోజుకి కూడా అక్కడ ఉండే డెబ్రీస్ కూడా తీసేసే పరిస్థితులు లేరు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళని ఏమనాలి? ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని మీకు ఇష్టం లేకపోతే మనకి ఇవ్వడానికి, మీరు ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఇలాంటి చర్యలు చేయడం చాలా బాధ. అక్కడి నుంచి ప్రారంభమైన విధ్వంసం, 3 లాంతర్ల స్తూపం విజయనగరంలో, ఒక చారిత్రక కట్టడం, దాన్ని కూడా కూల్చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతిపక్షాలపైన దాడులు, మన వాళ్ళపైన అయితే కొన్ని 100ల కేసులు,
కొన్ని వందల మంది జైలుకు పోయి వచ్చారు చేయని పాపానికి. అదే సమయంలో అపోజిషన్ పార్టీస్ మీద పడ్డారు. మంది అయిపోయిందిని ఈరోజు అపోజిషన్ పార్టీస్ మీద పడే పరిస్థితికి వచ్చారు. ప్రజల పైన పడ్డారు, ప్రజా ఆస్తుల పైన పడే పరిస్థితికి వచ్చారు. మనం చలో ఆత్మకూరు ఎస్సీల మీద దాడి చేస్తే, ఊరి నుంచి బయట పంపిస్తే, దానిపైన పోరాడి పునరావాస కేంద్రం పెట్టి వారి కోసం పోరాడి కడాన్ని వారిని ఆ ఊర్లో పంపించాలంటే నేను కూడా ఎడదాం అనుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఇంట్లో గేటుకి తాడు కట్టి నాన్న పోనేయకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమరావతి పూర్తిగా డబ్బులన్నీ 10,000 కోట్లు పెట్టాం, అవి పూర్తి చేసినట్టు రోడ్లన్నీ పూర్తయి. రాష్ట్రానికి ఒక పెద్ద ఆస్తి, పెద్ద సంపద. భవిష్యత్తులో ఉద్యోగాలు ఎక్కడికి పోయే పని లేకుండా మన దగ్గర మనం చేసుకునే పరిస్థితి ఈరోజు ఏమైంది? మొత్తం ఎక్కడికక్కడ పతనం అయిపోయింది, ఎక్కడ పనులన్నీ ఆగిపోయినాయి, చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరూ రోడ్డు మీద పడి పోరాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు తప్ప ఎక్కడ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు పోలవరం ఆ రోజు కూడా చెప్పాం 70% అయింది, దీన్ని కంటిన్యూ చేయండి, డిసెంబర్కు పూర్తి అవుతుంది 19కే అని మనం చెప్తే వినకుండా ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలని ముందుకు పోయారు. పవర్ ప్రాజెక్టు కోర్టులో స్టే వచ్చింది. ఇది ఇప్పుడు కరోనా కూడా వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయే పరిస్థితి లేదు, వెళ్ళింది. ఇప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక సంక్షోభంలో పోలవరం పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఇస్తారో అది తెలియదు. దీనికి కారణం బాధ్యత ఎవరు తీసుకోవాలని అడుగుతున్నాను. ఆ రోజు మనం ఒకటే ఆలోచించాం, ఇవన్నీ కానీ పూర్తి చేసి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నిలబెట్టి అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు పంపించాం. ఎప్పుడూ లేని విధంగా 100 TMC నీళ్లు రాయలసీమకు పంపించామంటే అది పట్టసీమ ఫలితం. అది అయిన తర్వాత గోదావరి నీళ్లు నాగార్జునసాగర్ రైట్ మీద కెనాల్కి ఇచ్చి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లెఫ్ట్ కెనాల్కి నీళ్లు ఇచ్చి ఇక్కడ వాడే నీళ్లన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమ ప్రాజెక్ట్స్ కన్నిటికి పంపిస్తే మనకి ఎక్కడ ఇబ్బంది లేని టెండర్లు పిలిస్తే అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళా వాళ్ళకే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం జరిగిందని అడుగుతున్నా, ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా, సమాధానం చెప్పే పరిస్థితులు కూడా వెళ్ళలేరు. అదే మరి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. దేవాదుల, కల్వకుర్తి, మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్న తెలంగాణలో అన్ని కూడా ఆ రోజు ప్రారంభించాం. ఇక్కడ కూడా ఎన్టీ రామారావు గారు నేనున్నప్పుడే వెలుగొండ దగ్గర నుంచి శ్రీకాకుళం ఉండే ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేశాం. 5 నదుల అనుసంధానం చేసి నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి మనం ముందుకు పోతే మీరు అడ్డపడి ఈరోజు ఇంకొక ఆలోచన కూడా ఇచ్చాము, గోదావరి నీళ్లు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టగలిగితే అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనకచర్లకు వెళ్తుంది. బనకచర్లకు వెళ్తే అక్కడి నుంచి రాయలసీమ ముఖద్వారం అది అన్ని ప్రాంతాలకు వస్తాయి. ఒక్క కర్నూలు జిల్లాలో వెస్ట్రన్ తాలూక్స్ తప్ప అని చాలా వరకు మనం దీన్ని కూడా ప్రతిపాదించాం. ఇప్పుడు అది కూడా పెండింగ్ పడిపోయే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ కలిసి తిరిగి ఈరోజు పోతిరెడ్డి పాడు 203 GO తీసుకొచ్చారు. పోతిరెడ్డి పాడు పూర్తి చేసింది మనమే. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎన్టీ రామారావు గారి పీరియడ్లో. అదే మరి ముచ్చమర్రి దీన్ని పూర్తి చేసింది కూడా 2-3 లిఫ్ట్లు మనమే పూర్తి చేశాం. కాబట్టి రాయలసీమకు నీళ్లు రావాలి. రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలు చాలా ముఖ్యం. అదే మరిగా 2 రాష్ట్రాలు కూడా కృష్ణానదీ జలాలు పంపిణీలో న్యాయం చేసుకుంటూనే గోదావరి జలాలు ఉపయోగించుకుంటే తప్ప న్యాయం జరగదని చెప్పడని మీకు తెలియజేస్తున్నాను.
ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, అదే మరి ఫెస్టివల్స్ కి ఇచ్చే గిఫ్ట్లు, మ్యారేజ్ పెళ్లి కానుకలు, అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్, అదే మరి విదేశ విద్య కోసం ఇచ్చినటివి, సీఎం రిలీఫ్, పెన్షన్ 2000 రూపాయలు చేసి 3000 రూపాయలు ఇస్తామంటే మీరు 250 రూపాయలు పెంచి ప్రతిరోజు 1000 నుంచి 2000 రూపాయలు 2250 రూపాయలు పెంచామంటున్నారు. ఎంత దుర్మార్గమో, ఎంత దౌర్భాగ్యమో, ఎంత పనికి మాలని ప్రచారమో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 250 రూపాయలు, ఆ విషయమే చెప్పండి. ఎప్పటి నుంచో 200 రూపాయలు ఉండే పెన్షన్ని 10 రెట్లు పెంచింది తెలుగుదేశం పార్టీ. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేసారి 5 రెట్లు పెంచే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆ తర్వాత మళ్ళా ఒకసారి 1000 రూపాయలు పెంచాం, మనం ఉండుంటే అది 3000 రూపాయలు అయ్యేది. అలాంటి దాన్ని మీరు ఈరోజు 2250 రూపాయలు చేసి కావాలని 1000 రూపాయల నుంచి పెంచామని చెప్పడం చాలా దారుణం, నీచమని చెప్పడమే మీకు తెలియజేస్తున్నా. 34 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయింది. అదాని డేటా సెంటర్ కానీ, రిలయన్స్ వాళ్ళు పెట్టినటువంటి హార్డ్వేర్ కానీ, ఇంకొక పక్కన ప్రకాశం జిల్లాలో వచ్చే పేపర్ మిల్ కానీ, 1-2 కాదు చాలా పోయే పరిస్థితికి వచ్చింది. రైతులు పూర్తిగా నష్టపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత వాళ్ళు పండించిన పంటలు కొనుక్కోలేకపోయామంటే ఎంత బాధ వేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ MSP ఇచ్చే పరిస్థితులు లేరు. మీరు అన్ని మాటలు చెప్పారు, రైతుల్ని నట్టేట ముంచే పరిస్థితికి వచ్చారు. ఇది మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా మీరు చెప్పింది 12,500, మీరు ఇచ్చింది 7,500, దానికి కూడా ప్రతిరోజు పబ్లిసిటీ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కూడా మేము ఇచ్చామనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కరోనా ఉంది, ఎక్కడ హ్యాండిల్ చేశారు మీరు, ఏం చేశారు అడుగుతున్నాను. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో, కేరళ రాష్ట్రంలో కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగారు. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే డెఫినెట్ గా కట్టడి చేసేవాళ్ళం. మొదటి రోజటి నుంచి కరోనా గురించి నేను చెప్తా ఉంటే మనల్ని ఎగతాళి చేశారు తప్ప కరోనా పైన శ్రద్ధ పెట్టలేదు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. ఈరోజు కరోనా పెరుగుతూ మీరంతా కూడా చూస్తూ ఉంటే, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం, దానికి ఏదో బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుంది, పారాసిటమాల్ వాడితే మొత్తం కంట్రోల్ అయిపోతుంది, ఇలాంటి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో అపహాస్యం అయ్యే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ప్రతి ఒక్కటి మీరు ఒకసారి చూస్తే ఉండే స్కీమ్స్ అన్ని పోయినాయి. ఈరోజు కరప్షన్ ఒక దాంట్లో కాదు అన్నిట్లో. లిక్కర్లో కరప్షన్, మద్యం అయితే మద్యపాన నిషేధం అనే పేరు పెట్టి విపరీతంగా, ఏవైతే ఎవరికి తెలియని బ్రాండ్లు కొత్త బ్రాండ్లు సృష్టించారు విశ్వామిత్ర సృష్టి, ఆ బ్రాండ్లు రేట్లు విపరీతంగా అమ్మడం, రోజు రోజుకు పెంచడం. నిన్న కూడా కరోనా వైరస్ వచ్చిన తర్వాత 75% పెంచి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇంకొక పక్క శాండ్ ఉచిత ఇసుకిస్తా ఉంటే దాంట్లో ఏదో జరిగిపోయిందని ఆ రోజు మాట్లాడి, ఈరోజు దానికి రెగ్యులేట్ చేసి ప్రైస్ పెట్టి విపరీతంగా ఉపాధి పోగొట్టే పరిస్థితి వచ్చారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కొన్ని లక్షల మంది దెబ్బతిన్నారు. ఇంకొక పక్క మైన్స్ లో దోచుకుంటున్నారు, భూముల్లో దోచుకుంటున్నారు, పెద్ద కుంభకోణం జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన కరోనా కిట్స్ లో కూడా అవినీతి, బ్లీచింగ్ పౌడర్ లో కూడా అవినీతి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తిగా అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి కొత్త నిర్వచనం ఎక్కడిదో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా దోచుకో దాచుకో, దానికి కొత్త కొత్త నిర్వచనాలు, మద్యపాన నిషేధం, లేకపోతే మైనింగ్ లో ఖర్చులు తెచ్చుకోవడం. ఎక్కడ చూసినా బలవంత పశువులు, ఫోర్సబుల్ కలెక్షన్స్, వ్యాపారాలు చేయాలంటే ఈ డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇక్కడ చేయలేవంటే విధి లేని పరిస్థితిలో కొంతమంది డబ్బులు ఇచ్చి బయట చెప్పుకోలేని పరిస్థితి. ఎంత దుర్మార్గం ఆలోచించాలి. ల్యాండ్ గ్రాబింగ్, కబ్జాలు. విశాఖపట్నంలో ఆరోగ్య సేతు తయారు చేసే యాప్ తయారు చేసే వ్యక్తి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధానమంత్రికి కూడా తెలుస్తుందని కూడా భయం లేకుండా అతను ల్యాండ్ పులివెందుల నుంచి మనుషులు పంపించి ఆ ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ చేసేయండి, చేయకపోతే ఒప్పుకో అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఏమనాలి? కాకినాడ మడ అడవులు, మచిలీపట్నం ఏదైతే మళ్ళా మడ అడవులు, ఇంకొక పక్క ఆవా రాజమండ్రి భూములు, ఇంకొక పక్క చూస్తే ప్రైవేటు భూములు గుడివాడ. 63 మంది ఎప్పుడో కోరుకుంటే అవి ఇచ్చేసమని బలవంతం చేయమని అక్కడ మంత్రి చెప్తున్నా అంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక పక్కన టెంపుల్స్, తిరుమల తిరుపతి దేవస్థానం భూమి అమ్మేయాలి. ఎప్పుడు సమయం సందర్భం లేదా? ఈ సమయంలో అమ్మడం ఏంటి? ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? మీ దగ్గర తప్ప, మీ దగ్గర అవినీతి డబ్బులు ఉంది, ఆ డబ్బులు పెట్టి అమ్మేస్తారా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు దానిపైన మాట్లాడితే ఎప్పుడో 2016లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఇది చేస్తున్నాను. ఇప్పుడు కొత్త స్లోగన్ మళ్ళీ రివర్స్ చేశాడంట. మనం ఇచ్చిన డెసిషన్ ఎవరు అడిగారు రివర్స్ చేయమని? ఉంటే నువ్వేం చేయాలో చెప్పకుండా ఇవన్నీ చేసి తప్పు చేయడం, కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం, ఇది ఎంత నీచమో మనం ఆలోచించాలి. సింహాచలంలో అవినీతి, ఆ ల్యాండ్స్ని కొట్టేయడం, శ్రీశైలంలో అవినీతి, కనక దుర్గమ్మ టెంపుల్లో అవినీతి, ఎక్కడ చూసినా విపరీతంగా చేయడం, బిల్డ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ని అమ్మేయడం, ఏంటిది ఈ అరాచకం? ఏంటి ప్రభుత్వ ఆస్తులు అమ్మే అధికారం మీకు ఎవరిచ్చారు? దానికి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. నరేగా బిల్స్ పే చేయరు, 1 సంవత్సరం అయింది. చిత్తశుద్ధితో పనిచేస్తే పనిచేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వరు. చాలా కాంట్రాక్ట్లకు డబ్బులు ఇవ్వకుండా సుమారు 40-50 వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి మీరు పెత్తనం చేయడం, దానిపైన ఎదురుదాడి చేయడం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక ప్రభుత్వంలో ఆదాయం వస్తుంది, ఖర్చులు పెడతాం, కొన్ని స్పిల్ ఓవర్ ఉంటాయి, అవి చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా పదే పదే మాట్లాడుతూ ఉండడం అంటే మీరేదో ఉద్ధరించినట్టు.